ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు నిర్మల, సిస్టర్ నిర్మల నేను సిస్టర్. విజయనగరం నుంచి జాయిన్ అయ్యానండి. సిస్టర్ నేను ఇక్కడ, మేము ఈజీ ఆఫ్ ఈయూ చెందిన వాళ్ళం. ఓకే ఓకే నేను రిటైర్డ్ టీచర్ అండి. ఓకే వన్ ఇయర్ సిస్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది రిటైర్ అయ్యి. నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏదైనా నేర్చుకోవాలి, ముఖ్యంగా కీబోర్డ్ అని అనిపించింది, కానీ అవకాశం లేక నేర్చుకోలేదు. మా హస్బెండ్ కి చెప్పాను, మా ఈజీఎఫ్ లో పెట్టారండి ఇది. అవును, మరి ఈ అందరికీ వాళ్ళందరూ నేర్పిస్తాను. అంటే నేను అప్పుడు నేను మా హస్బెండ్ అడిగాను, ఏంటి నాకు కీబోర్డ్ కొనరా, మరి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని. నేను ఒక్క పాట అయినా వేసే పాడాలి ఇన్స్ట్రుమెంట్ మీద అని దేవుడు సహాయం చేశాడు. నేను మొన్న ఆగస్ట్ లో జాయిన్ అయ్యాను బ్రదర్. మరి టైం అయ్యేసరికి కూర్చుని పోతున్నాను, ఎవరు వచ్చినా మా ఇంటికి ఎక్కువ వస్తుంటారు. మా హస్బెండ్ రాయల్ రీజియన్ లో పనిచేస్తారు, మా చర్చ్ కి కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్ అండి, శ్రీ విజయనగరంలో. ఆయన చైర్మన్ అండి. చాలా బిజీగా ఉంటారు, ఎవరో ఒకరు ఇంటికి వస్తుంటారు. ఈ కీబోర్డ్ ఎవరు నేర్చుకుంటున్నారంటే అక్క నేర్చుకుంటాడు. అక్క రిటైర్ అయిపోయాక కీబోర్డ్ నేర్చుకోవడం ఏంటండి, మా పాస్టర్ గారు కూడా అడిగారన్నమాట. అంటే దేవుడు చాలా కృప చూపించాడు నిజంగా. మీ మీ యొక్క ఈ పెట్టుబడి దేవుడి దగ్గర మీకు తప్పకుండా ప్రతిఫలం ఉంటుందండి. మాలోటాన్ని ఎంతమంది ఉంటారు నేర్చుకోవాలని, అవకాశం ఉండదు. మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళి నేర్పిస్తారు? ఇప్పుడు విన్నాను చాలా మంది సాక్ష్యాలు, చాలా డబ్బు పుక్కకుండా పెట్టాలి, అవును ఆశ ఉన్నా తీరదు. అవును, చాలా మంది నన్ను వెక్కిరేస్తున్నారు ఇప్పుడు నేర్చుకోవడం ఏంటండి, కానీ దేవుని కృపను బట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు ఆ సాంగ్ కూడా వచ్చింది బ్రదర్, దేవునికి చాలా వందనాలు. నేను చాలా మందికి ఇది చెప్తున్నాను, మన ఇయ్యూ అన్నది నేర్పుతున్నాడరా, మీరు నేర్చుకోండి సిస్టర్. అంటే మాకు ఇయ్యూలో ఇన్స్ట్రుమెంట్స్ అవి చాలా తక్కువ అండి, ఎవరైనా పెట్టుకోవాలంటే బుల్ డబ్బు పెట్టాలి. అవునవును సిస్టర్. ప్రోగ్రామ్ ఏవైనా, అవును సిస్టర్. మా లాదరాస్ అన్న విజయవాడలోనే ఉంటాడు, లాదరాస్ అన్న మన పాటలు అన్ని చెప్పకుంటాయి, ఎందుకంటే మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ ఉండదు అని అన్నారు. అది కూడా నాకు బాగా ఎంకరేజ్ అయింది. తప్పకుండా నేను నేర్చుకుంటాను, దేవుడు సహాయం చేస్తాడు అని జాయిన్ అయ్యాను బ్రదర్. చాలా చాలా వందనాలు మీకు. నేను జాయిన్ అయినంత నుంచి మీకోసం కొద్ది టైం ప్రార్థన చేస్తాను. ఈ పరిచర్యను దీవించండి, బ్రదర్ దీవించండి, ఫ్యామిలీని దీవించండి. నేను రోజు ప్రార్థన చేస్తాను. చాలా చాలా వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్ బ్రదర్, ప్రెసిడెంట్ సార్. సార్ నా పేరు జాన్వేస్లీ అండి. బ్రదర్ జాన్వేస్లీ గారు. సార్ వాస్తవానికి నేను చిన్నప్పటి నుండి కూడా కీబోర్డ్ నేర్చుకోవాలి అనే ఒక దృక్పథంతో ఉండేవాడండి. అయితే సో మా బ్రదరు, ఆయన మంచి కీబోర్డ్ ప్లేయరు. సో తాను నాకంటే ముందుగానే హార్మోనియం నేర్చుకొని, సో తాను SA-21 కీబోర్డ్ కొనుక్కొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ నా మైండ్ డైవర్ట్ చేసి కీబోర్డ్ నేను నేర్చుకున్నాను కదా, అది రిధమ్స్ నేర్చుకో అని చెప్పి నేను తబలా అలానే ప్యాడ్స్ ప్లే చేసేదానికి నన్ను ప్రోత్సహించారు. ఓకే. సో అలా వాటిని ప్లే చేస్తూ కొంతకాలం పాటు ఆర్కెస్ట్రాకి వెళ్ళాం. ఆ తర్వాత దేవుని పిలుపు మేర దేవుని పరిచయంలో మరి కొనసాగుతున్నా. అయితే ఈ కీబోర్డుని ఎప్పుడు చూసినా నాకు ఏదో ఒక గందరగోళం సార్. అసలు ఏంటి మెట్లు ఏంటి, అసలు ఏంటి లోకం, అంటే ఆర్కెస్ట్రాలో ప్లే చేసినప్పుడు అసలు కీబోర్డ్ అంటే నాకు ఏమాత్రం కూడా అర్థం కాలేదు. సో అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మా బ్రదర్ని ఏదైనా చెప్పమని అడిగితే తాను ఏదో ఊరికిన ఈ ఫస్ట్ యాక్టివ్ లో నుంచి స్పీడ్ గా ప్లే చేసుకుంటూ ఈ 4th 5th యాక్టివ్ లో వెళ్ళిపోయేవాడు. ఇదేంటి అని అడిగితే అది అంతే చాలా గందరగోళం అయిపోయి నేను ఒక నిర్ణయానికి వచ్చాను, అసలు ఇక నా వల్ల కాదు కీబోర్డ్ ఏదైనా ప్లే చేస్తే రిజల్ట్స్ ప్లే చేయడం అనుకున్నాను. సో అలానే ఆ ప్రభు పరిచయంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మొన్న అగాపే ఫ్యామిలీ సెంటర్ లో ఆ పాస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు వచ్చాను సార్ నేను. ఓకే అండి. ఓకే. అక్కడ మీరు ట్రంపెట్ ప్లే చేశారు, వర్షిప్ లీడ్ చేశారండి. సో అది చూసినప్పుడు నాకు చాలా హృదయం పులకరించింది అండి. సో ఆ తర్వాత అనుకోకుండా గత జూలై ఆఖరి రోజుల్లో బ్రదర్ జాస్పర్, సో మిమ్మల్ని గురించి తెలియపరుస్తూ ఇట్లా సారు ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారంట కీబోర్డ్ అంటే నేను నమ్మలేదు సార్ అసలు.
ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే లైవ్ మా బ్రదర్ చూస్తేనే నాకు అసలు ఏం అర్థం కాలేదు. సో ఆన్లైన్ అంటే అసలు అది నా వల్ల అయ్యే పని కాదు వద్దులే అని చెప్పంటే ఇంకా జాస్పర్ చాలా ఎంకరేజ్ చేశాడు సార్ నాకు. సో ఆ మరుక్షణమే మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు మీకు చెప్పాను. సో ఆ విని వెంటనే ఇంటికి వచ్చి నేను మా పాస్టర్ గారితో మాట్లాడితే, ఆ ఇది చెప్పుకోండి విషయం కానీ ఆ కీబోర్డ్ తీసుకోవడానికి చాలా మరి తాను ముందుకొచ్చి నాకు. సో ఆ విని వెంటనే ఆ నెక్స్ట్ డేనే కీబోర్డ్ తీసుకోవడానికి ఆ తాళ మ్యూజికల్ కు వెళితే అసలు ఏది తీసుకోవాలో కూడా నాకు అర్థం కాలే. కేవలం నెంబరింగ్ ని బట్టి బోర్డు తీసుకొని వచ్చాను. సో మీరు చెప్తున్నటువంటి ఆ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను నేర్చుకుంటా ఉంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ రోజు పాట వాయించిన తర్వాత నేను కూడా ఏదైనా చేయగలను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఇచ్చిన కృప. సో మీ ద్వారా చెప్పి చాలా సంతోషపడుతూ మరి దేవుడు ఇంకను ఈ యొక్క మినిస్ట్రీస్ ని అలానే కుటుంబాన్ని మీరు చేస్తున్న పరిచయం దీవించి, సో మా వంతుగా మేము కూడా మరి పరిచయలను సహకరించడానికి ప్రభు సహాయం చేయాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. స్తోత్రాలు ప్రభా. నీ యొక్క అనాది కాల సంకల్పంలో ప్రభా నీ యొక్క ఏర్పాటు చొప్పున ఆయన నీ యొక్క ప్రణాళిక చొప్పున ప్రభా ఆయన మరి మా ప్రియులు ఆయన మరి దైవజన్య అగస్టిన్ గారిని మీరు ఏర్పాటు చేసుకొని ఆ ప్రభా మరి వారి ద్వారా ఆయన ఎంఎస్ కలిగిస్తూ ప్రభా ప్రారంభం చేసి ఆయన మాలాంటి అనేకులకు ప్రభా నీ యొక్క నా తండ్రి అయ్యా నాయన నామాన్ని మహిమపరుచుటకు నిన్ను ఆరాధించుటకు నామాన్ని గణపరుచుటకు ప్రభా నాయన మరి ఇన్స్ట్రుమెంట్ల సహాయం కొరకు ప్రభా ఆయన మీరు వారి ద్వారా మాకు సహాయం చేస్తూ ఆయన మరి అనేకమైన విషయాలను ప్రభా నేర్చుకోవడానికి గురించి కృప కొరకని స్తోత్రాలు ప్రభా. ఏమి తెలియని మమ్మలను ప్రభా ఈ రోజు నాయన ప్రభా మరి ఒక పాత ఆయన ప్లే చేసే స్థితిలోనికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చినట్టు స్తోత్రాలు. నిజంగా ప్రభా ఏమి ఇచ్చినా మీరు రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభు. ఆయన మీద ఆశలు అలాంటి ప్రభా మరి స్టాఫ్ ఆయన ఎంతగానో ఓపికతో ప్రభా అనేకమైన విషయాలను మాకు బోధిస్తున్నాను తీసుకున్నాం ప్రభా. కలకరించండి కనుక ప్రభా దైవజనులను వారి కుటుంబాన్ని ఆయన స్టాఫ్ ప్రభా అలాగే ఆయన ఇన్స్టిట్యూట్ను మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా నిబంధనలు చేస్తున్నటువంటి ప్రయత్నము ఆయన అనేకులకు ప్రభా ఇది ఆశీర్వాదకరముగా దీవెన కరముగా మరి విశేషంగా మీకు మహిమ కరముగా ప్రభా ఇది కొనసాగినట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభా నాయన సభ్యులను ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన మేము నేర్చుకుంటున్నటువంటి ప్రతి అంశం ప్రభా మీ నామ మహిమార్థమే ప్రభా మేము వినియోగించుకోగలిగి మీ నామమునే ప్రభా మహిమపరచు వారంగా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామముకు స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేను హిందూపూర్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నీలిమ అన్న. అమ్మా నీలిమ, నాకు చిన్నప్పటి నుంచి కీబోర్డ్ అంటే చాలా ఇష్టము, నేర్చుకోవాలనుకున్నాను కానీ అప్పుడు ఎవరు నేర్పిస్తారో తెలీదు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎవరో నేర్పిస్తున్నారని మా ఇంట్లో అడిగితే అంటే ఇంట్లో నచ్చలేదు అంటే బయటకు వెళ్ళి నేర్చుకోవడం వద్దు అని అబ్జెక్షన్ చెప్పినారు. నాకు ఈ డిసెంబర్ లో గ్రేస్ మేడం అనుకోకుండా ఫోన్ లో పరిచయం అయ్యారు స్టూడెంట్స్ కోసం అనేసి. ఆ మేడం చెప్పారు ఇట్లా మాకు ఫ్రీ మ్యూజిక్ క్లాస్ జాయిన్ అవ్వచ్చు అని. నేను అప్పుడు అంటే కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందులు ఉండి బట్టి కీబోర్డ్ తీసుకోలేకపోయాము. దేవుని కృపను బట్టి దేవుడు కీబోర్డ్ తీసుకోవడానికి సహాయం చేసినాడు. అట్లాగే బాబు నేర్చుకుంటాడు, నేను బాబుతో నేర్చుకున్నాను. మా బాబుకి 12 ఇయర్స్. బాబు నేర్చుకుంటే నేను నేర్చుకోవచ్చు అనుకున్నాను. నిజంగా నాకు ఎందుకో ఆటంకం అవుతుందయ్యా, ఇది ఇది ఒక డ్రీమ్ గాలే ఉండిపోతుందేమో అని ఎంతో బాధపడేదాన్ని. ఎందుకో అప్పుడు తీసుకునే పరిస్థితి ఉండే, అప్పుడు ఎవరు నేర్పిస్తారో తెలియదు. ఇప్పుడు తీసుకోవడానికి అవకాశం లేదు కీబోర్డ్ అంటే దేవుడు అనుకూలపరిచినారు. అలాగే మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు బాబు కోసమని నేను ఈవినింగ్ టైం కూర్చున్నాను. మీరు మాకు కనపడక్కర్లేదు, మీ కీబోర్డ్ కనిపిస్తే చాలా. నిజంగా నన్ను ఆ రోజు నుంచి అనుకున్నాను నేను కూడా నేర్చుకుంటాను అని. అందుకే మార్నింగ్ క్లాస్ జాయిన్ అవుతున్నాను. ఒక మాట, నాకు కార్స్ అవి ఎందుకో ఎంత ప్రయత్నం చేసినా గుర్తుండట్లేదు. నేను అనుకున్నాను నాకు చేత కాదేమో. బాబు ఏమో కొంచెం ఈజీగా వాడు, ఒక బాబు వచ్చేసి ఒక 1 మంత్ కీబోర్డ్ కి వెళ్ళాడన్నా, అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఆగిపోయాము. ప్లస్ అక్కడ సరిగ్గా వాడికి ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదు. నాకేం నేర్పిలేదమ్మా, నేను వెళ్ళను కీబోర్డ్ ఇంట్లో ఉంటేనే అన్నాడంట.
అందుకని ఆగిపోయారు బాబు కూడా. కానీ దేవుని కృపను బట్టి దేవుడు అన్ని అనుకూలపరిచినాడు. నేను ఫస్ట్ బాబు కోసమని జాయిన్ అవ్వాలనుకున్నాను, బట్ కానీ ఇది నేర్చుకుంటున్నాను కానీ ఎందుకు అర్థం అవ్వట్లేదు. కానీ ఈరోజు నిజంగా ఒక పాట ప్లే చేయటానికి మీరు ఒక మాట అన్నారు, కాలి బాట స్టార్ట్ అవుతుంది హైవేగా మారుతుంది అని. నేను ఇప్పుడు మనసులో అనుకున్నాను, అవునయ్యా ప్రే చేసుకున్నాను, ఈరోజు మ్యూట్ పెట్టుకుందాము, అసలు ఓకే వినేసే కట్ అయిపోదాము, నాకు రావట్లేదు అని. కానీ దేవుడు ఎంత సహాయం చేశాడు, ఒక ఒక పాటకి వాయించడానికి. నిజంగా సిస్టర్ చాలా బాగా వాయిస్తున్న సిస్టర్ అంటే ఇంకా నాకు ఎంత ఎంకరేజ్మెంట్ అయిపోయింది. లేదు నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను, దేవుడు నాకు సహాయం చేస్తారని. నిజంగా దేవుడు మిమ్మల్ని మా కొరకు నిజంగా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నిజంగా. ఆశపడ్డాను చిన్నప్పుడు, ఆశపడ్డాను అదొక డ్రీమ్ అనుకున్నాను, కానీ ఈ రోజు అది ఫుల్ఫిల్ అవుతుంది దేవుని కృపను బట్టి. ఇలాగో మీరు ఇంత కమిట్మెంట్ తో నిజంగా, యాక్చువల్గా క్లాసెస్ వెళ్ళడానికి కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటారు, కానీ ఎటువంటి ఫీజ్ లేకోకుండా ఇంత చక్కగా మా కోసం దేవుడు మిమ్మల్ని ఏర్పరిచినందుకు దేవునికి సర్దుబాటు వందాలు. నిజంగా మీ బుక్ ను బట్టి కూడా నిజంగా దేవునికి వందాలు, ఎందుకంటే చాలా చక్కగా అర్థమవుతుంది, ఈజీగా నేర్చుకుంటున్నారు కూడా. మా ఇంట్లో నేను, మా పాప, మా బాబు ముగ్గురము నేర్చుకుంటున్నాము. ఇలాగూ దేవుడు సహాయం చేసినందుకు, మిమ్మల్ని మా మధ్యకు నడిపించినందుకు, ఇంత అనుకూలపరుస్తున్నందుకు నిజంగా దేవునికి చాలా వందనాలు అన్నా. మీకు కూడా మా కృతజ్ఞతలు నిజంగా, మా కోసం ప్రయాస పడుతున్నందుకు. దేవుడు మిమ్మల్ని ఇంకా మెండుగా దీవించాలి, బహుగా అందరి మధ్య వాడుకోవాలి. ఇంకొక విషయం అన్నా, దేవుని కృపను బట్టి యవనస్తులు కూడిక నడిపిస్తున్నాను. మా పిల్లలు నెక్స్ట్ మంత్ నుంచి ఆల్రెడీ వాళ్ళు కీబోర్డ్స్ తీసుకుని నలుగురు సిద్ధంగా ఉన్నారన్న జాయిన్ అవటానికి. చాలా వందనాలు. వాళ్ళు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, మేము కూడా త్వరగా జాయిన్ అవుతామా అంటే క్లాసెస్ కి మేము నేర్చుకుంటామని. ఇలాగూ అనేకులు ఇంకా దేవుని ఆరాధించటలో ఇంత గొప్ప కృపను దేవుడు చూపిస్తున్నందుకు, మిమ్మల్ని ఇలాగూ మా మధ్యకి నడిపించినందుకు ఆయనకి కృతజ్ఞతలు. ఇలాగ చక్కగా ఓపికతో మాకు నేర్పిస్తున్నందుకు మీకు కూడా మాకు వందనాలు అన్నా. నేను ఆమె కూడా చెప్పానండి, మీరు 9 కి పెట్టారు కదా, అది చాలా కన్వీనియంట్ గా ఉందండి. 9 టు బుక్ కొన్నాను నేను, పంపించాను. సో తను కూడా జాయిన్ అవుతుందండి సెప్టెంబర్. సిస్టర్ 9:00 అంటే నెక్స్ట్ టైం 9:45 ఉంటది సిస్టర్, మీకు 9:00 కి 3 నెలలు కంటిన్యూ అయిపోద్ది మీకు. ఓకే, అంటే 9 కి అయితే వాళ్ళకి కన్వీనియంట్ బ్రదర్ అండి. 8:55 కి క్లాస్ కి రిమైండర్ పెట్టుకోమని చెప్పారు కదన్నా, పెట్టుకుంటున్నాను. ఆ టైంలో ఇంకా నేను క్యారియర్ అది పెడుతూ మా హస్బెండ్ కి పరిగెడుతూ ఉన్నా. మా హస్బెండ్ ఖచ్చితంగా ఆన్ చేసేస్తున్నారన్న జూమ్ లో, క్లాస్ కి ఆన్ చేసి ఆన్ పెట్టి తొందరగా పెట్టు అని చూస్తున్నారు. ఆయన వెళ్ళే లోపు 15 మినిట్స్ మన క్లాస్ అవుతుంది. ఈ లోపల ఆయన తిరుగుతూ రెడీ అవుతూ చూస్తున్నారు. చూసి నాయన నేను అడగలేదు, ఆయనకి ఆయనే చెప్పి ఈ రోజు పిఎఫ్ డబ్బులు తీసుకుంటాను, కీబోర్డ్ తీసుకుందాం మనం ముందు, తర్వాత మిగతా చూద్దాం ఏం పర్వాలేదు అనేసి వెళ్ళారు ఈ రోజు నాకు చెప్పేసి. కీబోర్డ్ కూడా తీసుకుంటున్నామన్నా. అయితే నా బా నేను ఇప్పుడు నేర్చుకుంటుంది కూడా నా కోసం అని కాదు, నా పిల్లలకి నేను నేర్పించుకోవడం కోసం అన్నా. థ్యాంక్ యూ అన్న. అసలు కనీసం కూడా నేను ఇప్పటి వరకు తీసుకోలేదన్నా. మీరు మా కోసం కూడా ఆలోచించి ఎవ్రీడే క్లాస్ పెడుతున్నా, నేను ప్రతి ఒక్కటి రాసుకుంటున్నానన్నా నోట్స్ లో. నెక్స్ట్ మంత్ అయితే ఖచ్చితంగా బుక్ కూడా తీసుకుంటానన్నా. ఎవ్రీడే క్లాస్ రాసుకున్నప్పుడు డైరెక్ట్ వేసుకుని ట్యూటర్ నేమ్ కూడా ఖచ్చితంగా రాసుకుంటానన్నా. నిజంగా ప్రతి ఒక్క ట్యూటర్స్ ఈ రోజు రేమా సిస్టర్ చెప్పారు అలా. థ్యాంక్ యూ అన్నా. నిజంగా మీరు చెప్తున్న అంటే ఇంత ఈజీ వేలో, కాంటెంట్స్ లేదు, అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా చూపిస్తున్నారన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. నిజంగా దేవుడు మీకు నిండుగా మెండుగా ఉండాలి, మీరు అనుకున్న గోల్స్ కూడా రీచ్ అవ్వాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. గ్లోరీ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. అమ్మా ప్రైజ్ లేడ్ అమ్మా. నా పేరు మాధురి అన్న, వైజాగ్ నుంచి. అన్నా లాస్ట్ ఇయర్ నాకు ఇద్దరు పిల్లలు అన్నా, అబ్బాయిలు, సెకండ్ క్లాస్ ఒకళ్ళు, థర్డ్ క్లాస్ ఒకళ్ళు. అయితే లాస్ట్ ఇయర్ థర్డ్ క్లాస్ బాబుని జాయిన్ చేశాను అన్నా ఒక కీబోర్డ్ క్లాస్ కి. ఇక్కడ మా చర్చ్ చాలా దూరం అన్నా, చర్చ్ లో పిల్లలందరూ డ్రమ్స్ ఏవో ఒకటి ప్లే చేస్తూ ఉంటారు, మేము చర్చ్ లో అంటే ఎక్స్ట్రా టైం గడపడానికి అవ్వట్లేదు.
పిల్లలేమో ఏమి నేర్చుకోవడానికి కుదరట్లేదు, అందుకని లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక కీబోర్డ్ క్లాస్ కి జాయిన్ చేశాను అన్న. 1000 రూపీస్ అడ్వాన్స్ కట్టి జాయిన్ చేశాను. 1 మంత్ క్లాస్ కి వెళ్ళాయన్న 2000, మళ్ళీ నార్మల్ ఫీ 2000 మంత్లీ. 1 మంత్ క్లాస్ కూడా మీరు చెప్పిన స్టార్టింగ్ సరళి స్వరాలు ఉన్నాయి కదన్న, ఆ నైన్ మాత్రమే ఆ 1 మంత్ కూడా అవే ప్లే చేయిస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి. అయితే మా బాబు మాత్రం స్టార్టింగ్ 2 డేస్ లోనే మొత్తం 9 చాలా చక్కగా ప్లే చేస్తున్నాడు. నెక్స్ట్ కెళ్ళండి అంటే మాత్రం తను వెళ్ళకుండా ఇంకా ప్లే చేయాలి, బాగా చేయాలి అని చేయిస్తూనే ఉన్నారన్న. ఇలా చేయించేటప్పటికి లోపల 1 మంత్ అయ్యి, నెక్స్ట్ సెకండ్ మంత్ 2-3 డేస్ అయిన తర్వాత సడన్ గా బాబుకి చికెన్ పాక్స్ వచ్చింది. అందుకని మా అనిపించేసాం ఒక 3 మంత్స్ ఇంట్లోనే ఉన్నాడు, అంటే రెస్ట్ ఉంచేసాను. ఆ తర్వాత మళ్ళీ క్లాస్ కి జాయిన్ చేస్తాను అనేటప్పటికి బాబుకి ఫుల్ ఇంట్రెస్ట్ పోయింది అన్న. అసలు నేను అస్సలు క్లాస్ కి వెళ్ళను అన్న ఏమి చెప్పట్లేదు అని, ఇంకా అస్సలు వెళ్ళనంటే వెళ్ళనన్నాడు. ఈ చిన్న కీబోర్డు మా మరిది గారు ఇచ్చారు, ఇది ఇచ్చి పిల్లలకి ప్రాక్టీస్ అవుతుంది అనేసి దీని మీద పట్టుకుని చేస్తే అస్సలు ఇంట్రెస్ట్ పోయిందన్న పూర్తిగా. ఆ తర్వాత లక్కీగా ఇంకా మేము ఇంకా దాని మీద వదిలేసుకున్నాం, తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకేం చేస్తామని. కానీ నాకైతే ఆ బాధ చాలా ఉంది, నా పిల్లలు ఏం ప్లే చేయలేకపోతున్నారు అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ. అయితే యునైస్ అని ఒక సిస్టర్ మా మరిది గారు ఫ్రెండ్ అట, తను చెప్పిందట మీకోసం ఇలాగా ఈ విషయం ఈయన మా మరిది గారు నాకు పెట్టారు పంపించినప్పుడు, నువ్వు ఇంట్లో ఉంటావు కదా నువ్వు ప్లే చెయ్యు, ఈ కీబోర్డ్ ఉంది కదా నువ్వు పిల్లలకి నేర్పిద్దు గానీ అని చెప్పేసి అంటే స్టార్ట్ చేశానన్న. నిజంగా అసలు నాకైతే ఎలా స్టార్ట్ చేయను, ఏదో చెప్పారు చూద్దామని అనుకున్నానన్న. నేను ఒక 2-3 డేస్ అసలు వీడియో ఆన్ చేయలేదు ట్యూటర్స్ క్లాస్ లో కూడా, ఎందుకంటే స్టార్టింగ్ చిన్న కీబోర్డ్ కదా అనేసి అంటారు అనేసి. తర్వాత నెమ్మదిగా బాగా చెప్తున్నారు, ట్యూటర్స్ చూస్తున్నారు అని చేసేటప్పటికి నిజంగా ప్రతి ఒక్కకి నేను ఎన్నిసార్లు రాంగ్ వేస్తుంటే నేను చూసుకోకుండా రాంగ్ వేస్తున్నాను కానీ ట్యూటర్స్ పట్టుకుని వెంటనే అది రాంగ్ మళ్ళీ ప్లే చేయండి సిస్టర్, మీ ఫింగర్ థమ్ ఫింగర్ ఇక్కడ పెట్టండి, మిడిల్ ఫింగర్ మీద ఉండాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసి చెప్తున్నారు అన్నాం. ఈ రోజు అయితే అన్న ఇది కీబోర్డ్ కూడా తీసుకుంటా ఏంటంటే ఈ యొక్క కోర్స్ డిజైన్ చేసింది కూడా మీలాంటి వాళ్ళ కోసమే. మీరు అంటే యాక్చువల్గా మీ టైం చాలా వాల్యుబుల్, సో అంత టైం స్పెండ్ చేయలేరు మీరు, కానీ అందుకనే షార్ట్ చేసేసి ప్రతిరోజు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ అందరూ కూడా బెత్తం పట్టుకుని తరుగుతున్నట్టుగా చేయండి 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 అని చెప్పుకుంటా కొన్ని మాటలు చెప్తే ఎంకరేజ్ చేయడానికి రీజన్ ఏంటంటే కనీసం 1.5 మంత్ మీరు ఇలాగా జాయిన్ అయ్యి ఆ తర్వాత బుక్ పట్టుకున్నా కానీ మీకు మ్యూజిక్ వచ్చేస్తుంది ఈజీగా. అంటే స్టార్టింగ్లో చెప్పాను చూడండి, కాలి బాట అని ఒక కాలి బాట వేసాను మీకు, అంటే మార్గం చూపించాను, తర్వాత హైవే చేసుకోవస్తుంది మీరే ప్రాక్టీస్ ద్వారా. వండర్ఫుల్ సార్, ఎంత చూపించినా సార్, లేకపోతే ఆ కాలి బాట అసలు బయట నేను వెళ్తే అసలు ఎక్కడ ప్రైజ్ రండి సురేష్ గారు, ప్రైజ్ రండి. థ్యాంక్ యూ సార్. సురేష్ అండి, నేను యుఎస్ లో ఉన్నాను డాలస్. మీతో ఫస్ట్ మాట్లాడినప్పుడు అసలు నేను కీబోర్డ్ నేర్చుకోగలుగుతున్నానంటే 3 మంత్స్ లో రెడీ చేస్తాను మిమ్మల్ని, భయపడొద్దు అని చెప్పారు మీరు. నేను ఇక్కడ చాలా, నేను ఇక్కడ తెలుగు చర్చ్ లో అండి పాటలు పాడతాను, నేను కాయర్ గ్రూప్ లో ఉన్నాను. ఎప్పుడైనా కీబోర్డ్ వాయించే అబ్బాయిని చూస్తే, బ్రదర్ ని చూస్తే అసలు ఇంత ఎంత చక్కగా వాయిస్తున్నారు, మనకు కూడా ఇట్లా వాయించగలుగుతామా అనుకుంటే నేను ట్రై చేశాను లెర్న్ చేస్తానికి. ఒక 2 మంత్స్ చెప్తా ఉండే వాళ్ళు, చూడండి అసలు నా నోట్స్ నేను అంతా రాసు ఆరేగా మా పాదా నీసా అనేసి ఇదంతా రాసుకొని, తర్వాత ఈ బుక్స్ కొని మ్యూజిక్ థియరీ ఫర్ ఇడియట్స్ అని చాలా చాలా ప్రయత్నం చేశాను కానీ అసలు అస్సలు. బ్రదర్ మ్యూట్ లో పడిపోయారు, మీరు మ్యూట్ లో పడిపోయారు. సారీ బ్రదర్, ఈరోజు మధ్యాహ్నం మా వైఫ్ తో మాట్లాడతా ఇంకా 6 మంత్స్ లో నేను రెడీ అయిపోతాను, న్యూ ఇయర్ లో డెఫినెట్లీ ఒకసారి నేను చర్చ్ లో ప్లే చేయాలి అని మధ్యాహ్నమే మాట్లాడుతున్నా బ్రదర్. కానీ 15 డేస్ లో మీరు పాట ఎలా ప్లే చేస్తున్నారో కార్డ్స్ ద్వారా అని చూపించేశారు. ఈ రోజు నా మ్యారేజ్ యానివర్సరీ, సో నైట్
నాడు నైట్ 12 మిడ్ నైట్ అవుతుంది, సో మార్నింగ్ మా వైఫ్ లెక్చర్గా ఈ పాట నేను ప్లే చేసి తనకి వినిపిస్తాను. అలా చెప్పండి సార్, వండర్ అవుతారు సిస్టర్. థ్యాంక్ యూ టు యువర్ క్రూ, థ్యాంక్ యూ టు యూ. నేను అసలు అనుకోలేదు కీబోర్డ్ అంటే ఇంత కాంప్లికేట్ టాపిక్ ని. మీ బుక్ కూడా చాలా బ్యూటిఫుల్, అసలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఎంత కావాలో అంతే ఉంది, ఎక్కువ ఏం లేదు బ్రదర్. నేను కొన్నాను బ్రదర్, చూడండి అసలు ఏం ఏం చదవాలో ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఎంత సార్ బుక్ అది? ఏ బ్రదర్ ఇది కాస్ట్ ఎంత సార్ అది? ఇది ఒక $20-25 అనుకుంటా బ్రదర్. అంటే అంటే 2,800 ఓకే సార్. మరి దాని అంటే కంపారిజన్ కాదు ఎవరి దాడిదే, మరి మీరు కంపేర్ చేస్తున్నప్పుడు మన బుక్ విషయం ఏమనిపించింది మీకు బ్రదర్? ఇది అసలు అసలు ఇది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను కొనుక్కున్నానే కానీ నేను ఒక పేజ్ కూడా తిప్పేసరికి నాకు అర్థం కాలేదు అసలు. కానీ మీ బుక్ ఎంత కావాలో మ్యూజిక్ ప్లే చేస్తానికి, ఏమేమి టాపిక్ అవసరమో అది మాత్రమే చెప్తుంది. దానికన్నా బియాండ్ ఏం లేదు, చక్కగా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంది. కార్డ్స్ స్కేల్స్ ఇవన్నీ నేను నేర్చుకున్నప్పుడు కూడా ఓకే, ఒక డాట్ కి ఒక కనెక్ట్ అవుతుంది, ఓకే మనం ఎలా స్టిచ్ చేసుకుంటున్నాం, ఇది అది ఎలా మనకు వచ్చిద్దాం అనేది ఒక అర్థం అవుతుంది అనమాట. బట్ ఇది ఇది ఎలా వెళ్తుందో కూడా నాకు తెలియదు. ఈ బుక్ అసలు నేను పక్కన పడేసాను కదా, మీకు ఓన్లీ చూపిస్తానికి నేను ఇక్కడ కింద పడి ఉంటే తీసి చూపిస్తున్నాను. ఇటువంటి టెస్ట్ పెన్నిస్ చాలా మందికి ఉపయోగకరంగా ఉంటాయండి. మనం తయారు చేసిన 2 పుస్తకాలు కూడా అది యాక్చువల్ చాలా ఎఫర్ట్ పెట్టాం. ఒక్కొక్కటి కనీసం 8 మంత్స్ 9 మంత్స్ స్పెండ్ చేసాం ఒక్కొక్క దాని మీద. ఎక్స్పీరియన్స్ అంతా వాడి తర్వాత ఇక రీసెర్చ్ చేసి అలాంటి పుస్తకాలు నా దగ్గర చాలా ఉంటాయి. అంటే మా పిల్లలు ఆల్రెడీ స్టాఫ్ నోటేషన్ చేశారు. అలాంటి చాలా పుస్తకాలు అంటే 8 గ్రేడ్ వరకు బుక్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే కొన్ని వేలు పెట్టి పుస్తకాలు కొన్నాను నేను, అంటే చదువుతూ ఉండేవాడిని. అదంతా నాలెడ్జ్ అంతా కూడా గ్యాదర్ చేసి ఒక చిన్న పుస్తకంలో దాన్ని మీకు ఎంత అయితే కావాలో అంత పెట్టాను అనమాట. దట్ ఈస్ ద సీక్రెట్. యాక్చువల్గా రీసెర్చ్ బుక్ అండి ఇది. నేను నైట్ కూడా నేను నాకు ఎవ్రీడే 12 అవుతుంది కదా, నేను క్లాస్ అయిపోయాక నేను ప్రాక్టీస్ చేసి 12 కల్లా పిల్లలందరూ వైఫ్ అనుకుంటారు, పొద్దున్నే పిల్లల్ని ఆఫీస్ పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలనేసి నేను ఒక గంట ముందు లెగిసి ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ వాళ్ళని పంపిస్తాను. ఎందుకంటే మళ్ళీ నాకు మార్నింగ్ టైం ఉండదు బ్రదర్, ఆఫీస్ వర్క్ ఉండేది కాబట్టి నేను చేసుకోలేకపోతాను. సో అంత మోటివేషనల్ గా ప్లస్ మీ టీమ్ చాలా అంటే పెయిన్ తీసుకొని ఇంతమందికి ఇలా చెప్పాలి అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి చాలా ఓపిక పట్టి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ. అసలు ఇబ్బంది పెట్టినట్ట, ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడగడం వల్ల చాలామందికి డౌట్స్ క్లియర్ అవుతాయి. అందుకనే ఎవరైనా క్వశ్చన్ అడిగితే అంటే సాధారణంగా ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు కూడానండి టెస్ట్ చేయడానికి అలా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, అందరూ కూడా ఏంటంటే నిజంగా డౌట్ వచ్చి అడుగుతూ ఉంటారు. మీకు వచ్చిన డౌట్స్ చాలామందికి ఉంటాయి, కొంతమంది మొహమాటంతో అడగరు. మీరు అడగడం వల్ల ఏంటంటే దాన్ని మీకు క్లారిటీ చేస్తూ ఉంటుంటే అందరూ అర్థం చేసుకుంటారు. అడగాలండి అలాగా. అవునండి. థ్యాంక్ యూ బ్రదర్. జైపాలండి, వరంగల్ డిస్ట్రిక్ట్. బ్రదర్ చెప్పండి బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే థాంక్స్ టు యూ బ్రదర్. థాంక్ యూ బ్రదర్. ఇది నా డ్రీమ్. ఇది నేను క్యాజువల్ గా డాడీ హార్మోనియం ప్లే చేసేవారు ఫాస్ట్ గా వెళ్తాను. సో అప్పుడు నేను క్యాజువల్ నేను సాంగ్స్ పాడుతుంటాను బ్రదర్, కాస్త సాంగ్స్ పాడుతుంటాను. ఓన్ గా సాంగ్స్ నేను రాయడము కంపోజ్ చేసుకోవడం ఇది చేస్తున్నాను. కానీ అసలు క్యాషో ప్లే చేయాలనేది నాకు ఒక పెద్ద డ్రీమ్ అనమాట. అది బికాస్ మా ఫ్యామిలీలో అందరిట్లో ప్రతి ఇంట్లో ఉన్నారు బ్రదర్ కళాకారులు వీళ్ళు. సో మా ఇంట్లో ప్రతిసారికి ఇంకా ఇప్పుడు డాడీ గారు లేరు, తర్వాత మళ్ళీ నేను ప్లే చేయాలా ఎట్లా అని చెప్పేసి బాబుని ప్రిపేర్ చేయాలని బాబు కోసం అసలు యాక్చువల్లీ కీబోర్డ్ కొన్నది బాబు కోసం కొన్నాను. అది తను తన ఇంట్రెస్ట్ అంతగా చూపించలేకపోయాడు. ఈవెన్ గిటార్ కానీ ఇది కానీ ఏం చేసినా ఎలా ఎలా అని చెప్పేసి నేను ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు ఏదో ఓన్ గా సాంగ్స్ ఏదో చిన్న చిన్నగా టీన్ దొరక పట్టుకుని ఏదో ట్రై చేసేవాడు. ఇట్లా చూస్తూ చూస్తూ ఇప్పుడు సడన్ గా మీ ఛానల్ నాకు టచ్ అయింది దాంట్లో. సో సడన్ గా నాకు ఎవరు గైడెన్స్ లేదు, వెంటనే అసలు సెకండ్ థాట్ అనేది లేదు, ఇమ్మీడియట్ నేను జాయిన్ అయిపోయాను బుక్స్ కావాలంగానే. ఫస్ట్ ఆర్డర్ పెట్టి నేనే అనుకుంటా అనిపించింది నాకు. కానీ
దాన్ని చూసిన తర్వాత బ్రదర్ రియల్లీ మీ యొక్క ఎఫర్ట్ అనేది ఇట్స్ అమేజింగ్. అసలు మీరు ఒక్కొక్క వర్డ్ ని కానీ ఒక సెంటెన్స్ ని ఫామ్ చేయడం, వాటి మేజర్ కాస్ట్ మైనర్ కాస్ట్ సర్లీ సార్లు, మీకు ఎంత ఓపికిచ్చాడు బ్రదర్ దేవుడు నిజంగా. అంత బుక్ ఫామ్ చేయడానికి మీకు ఎంత టైం తీసుకున్నారో అనిపించింది మీరు ఆ సాంగ్స్ కంపోజ్ చేయడం కానీ ఈ విధానంలో కానీ. దేవుడు మీకు ఇచ్చిన ఆ గొప్ప అసలు ఆ తలాంత మీకు ఆలోచన ఎవరికి వచ్చి రాని ఆలోచన దేవుడు మీకు ఇచ్చారు. రియల్లీ నేను అందరితో బట్టి దేవుడికి నేను కృతజ్ఞత అస్తుతం చెల్లిస్తున్నాను. మీకు ఈ వరల్డ్ వైడ్ గా ఈ యొక్క మీరు అందిస్తున్న ఈ పరిచర్య చాలా గొప్పది. యాక్చువల్లీ నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో బిఫోర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు ట్విన్ స్టేట్స్ కి నేను స్టేట్ ప్రెసిడెంట్ గా చేశానండి, పారామెడికల్ స్టేట్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఇంకా ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. ఇప్పటి వరకు క్లాసెస్ లో కూడా మీరు చెప్తున్న విధానము, ఆ ఊపిక, ప్లస్ ఆ ట్యూటర్స్ మీకు సహకరిస్తున్నారు, దానిలో వీళ్ళందరికి కూడా అంత ఓపిక చెప్తున్నారు. ఈవెన్ లైవ్ కూడా ఇంత ఓపికగా చెప్పరేమో అనిపిస్తుంది. అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేవుడు నిజంగా మీకు ఆ ఓపిక ఇచ్చాడు, ఆ ఓపికను దేవుడు మిమ్మల్ని మీకు ఆయుష్ ఆరోగ్యంతో దేవుడు దీవించాలి, మీ కుటుంబాన్ని మీ పరిచర్యను చక్కగా కూడా దేవుడు దీవించాలి. మీ ద్వారా ప్రపంచమంతటా ఈ సంగీతం అనేది ఇట్లా స్ప్రెడ్ అవ్వడం కూడా నిజంగా అది కాంట్ బిలీవ్ బ్రదర్. మీరు మీకు వచ్చిన ఆలోచన ఇది, ఈ విధంగా చేయడం అనేది. దీని ద్వారా దేవుడు ప్రతి చోట స్థుతించబడతాడు. మీ మీ యొక్క అంబిషన్, మీ యొక్క డ్రీమ్ కూడా గిన్నీస్ బుక్ లో ఎక్కితే బాగుంటుంది అని ఆలోచన చాలా బాగుంది బ్రదర్. డెఫినెట్ వస్తారు కూడా, రావాలి కూడా. ప్రైజ్ లాడ్. రియల్లీ థ్యాంక్స్. ఐఎమ్ హార్ట్ఫుల్. ఐఎమ్ సేయింగ్ బాటమ్ ఆఫ్ ద మై హార్ట్ బ్రదర్. ఎందుకంటే మీ ద్వారా నేను కొంత నేర్చుకోగలను. ఇప్పుడు ఈ 15 డేస్ లో ఇప్పుడు ఏ ఒక్కరోజుకు నేను డ్యూటీకి వచ్చినప్పుడు నువ్వు కూడా ఆన్లైన్ లో కూర్చుంటున్నాను. ఈవెన్ కార్ లో ఉన్నా, బస్ లో ఉన్నా, నేను బైక్ మీద ఉన్నా కానీ ఇది పెట్టుకుని పెట్టినట్టు థియరీ క్లాస్ అనేది నాకు కొన్ని, అంటే నేను కాస్త కొంత సంగీతం టచ్ ఉంది కానీ ఫ్యామిలీలో కొన్ని కొన్ని థియరీ క్లాస్ లో డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ మీ వాయిస్ క్లియర్ కాక నాకు కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. దయచేసి మీరు అడిగినప్పుడు ఎప్పుడంటే కాస్త ఇబ్బంది పెట్టినట్టుగా అనుకోకూడదు. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. లేదు బ్రదర్, మేము ఇప్పుడు బ్రదర్ ప్రైలాడండి. నా పేరు అలెగ్జాండర్ బ్రదర్, నేను కైక్లూరు నుంచి. ఓకే అలెగ్జాండర్, అలెగ్జాండర్ గారు కూడా జాయిన్ అయ్యారు మా దాంట్లో అయితే, ద గ్రేట్ అలెగ్జాండర్. చెప్పండి. మా తాత అయితే ఆర్మనిస్ట్ పాస్టర్ గారు, ఒక ఆయనకి ఒక 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చనిపోయారు అన్నమాట, అప్పుడు నాకు నేర్పుతారు అన్నాడు కానీ నేను నేర్చుకోలే. తర్వాత తర్వాత చర్చి వేరే చర్చి నేను మా పాస్టర్ గారు కలిసి పెట్టుకున్నాం. తర్వాత దాంట్లో ఇప్పుడు నేను పే చేసేది కాడ పియోనో కూడా నాది కాదు, లేదు. ప్రార్థన చేసుకుంటే దేవుడు వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ ద్వారా నాకు ఇచ్చారు చిన్న చిన్న క్యాష్ పెద్ద క్యాష్. అదే విధంగా నేను ఒక 4 రోజులు వెళ్ళాను వేరే చోటకి నేర్చుకుందామని. వాళ్ళు అక్కడ ఏమి నేర్చు అంటే ఒక 4 రోజుల్లో శంకరాభరణ రాగం మీరు చెప్పారు కదా, ఒక రోజులో మీరు చెప్పారు అదే నాకు 4 రోజులు వాళ్ళు బోధించారు అమ్మ. అది నేను కొన్ని మేజర్స్ కాదు మాత్రం. ఆ పైన మళ్ళీ మీ బుక్ కొనుక్కున్నాను. అసలు మీరు ఎలా అప్రోచ్ అయ్యారంటే, నెహ్రూ అన్న మీ ల్యాబ్ మినిస్టర్స్ సాక్ష్యం చెప్పారు కదా, అట్లా అప్రోచ్ అయితే తర్వాత ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే ఒక బ్రదరు మా అన్నయ్య ప్రిన్సిపల్, ఆయన ఇట్లా హలేలు మ్యూజిక్ స్కూల్ జాయిన్ అవుతున్నారు పిల్లలు అన్నారు. దాని ద్వారా అట్లా జాయిన్ అయింది బ్రదరు. మీ పుస్తకం నేను బుక్ చేసిన వచ్చిన వాడినే వెళ్ళిపోయాను పుస్తకం కోసం పరిగెత్తే పైకేసుకుని. అంటే నేను ఎల్ఎల్బి చేసాను, లా చదివాను, అంటే అన్ని ఎన్ని పుస్తకాలు చదివినా అంత అంత ఆతృత నాకు లేదు. మీ పుస్తకం కోసం నేను చాలా ఆతృత పడి వెళ్ళి తీసుకొచ్చేసుకున్నాను. మరి బుక్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు ఓపెన్ చేశాక? బుక్స్ నా దగ్గర ఇంకో పుస్తకం ఉంది కానీ ఈ పుస్తకం వేరు ఆ పుస్తకం వేరు, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటి విమోచించడం అన్నట్టు ఆ వాక్యం నాకు గుర్తొచ్చింది అన్నమాట. మరి సబ్జెక్ట్ మరి వర్తిట్టేనా అందులో ఉన్నది మీకు ఇచ్చింది వర్తిట్టేనా? అది పర్లేదా మీకు? మీరు 500 పెట్టి తీసుకున్నారు బుక్, అది వర్తిట్టేనా? మరి 500 పెట్టా రాదు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. క్లాస్ లో టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు, వాళ్ళలో కూడా దేవుని ప్రేమ, ఆ యొక్క ఓర్పు, సహనం
ఉండగా ఉంది కాబట్టే ఈ పరిచర్య కొనసాగుతుంది. అందుకు దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తుంది. సిస్టర్ థ్యాంక్ యూ, సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్. పక్కన ముట్లూరు అంకుల్ మాది, నేను ఇట్లా ప్లే చేస్తాను అని అనుకోలేదు, నాకు కీబోర్డ్ గురించి ఏమీ తెలియదు. అయితే నాకు ఒక ఆశ, ఎవరన్నా ప్లే చేస్తుంటే ఒక పాట పాడాలనే ఆశ, కానీ నేనే ప్లే చేయడానికి దేవుడు ఈ తరుణాన్ని ఇచ్చాడు. అందుకు దేవునికి ఎంతో రుణస్త్రాల్ని ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసి మా కొరకు ఆ ప్రభులో ఉన్న ఆ యొక్క ప్రేమను ఆ ఓర్పును మీరు ఎరిగారు కాబట్టే ఈ పరిచయను ఎంతగా కొనసాగిస్తున్నారు. అందుకు దేవునికి ఎంతో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు అహరోన్, నేను బీహార్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ ఓకే, రైట్ అహరోన్ గారు చెప్పండి చెప్పండి చెప్పండి. అది బ్రదర్, యాక్చువల్ గా నేను కూడా అంటే అసలు ఆన్లైన్ లో వీళ్ళు ఎట్లా చెప్తారబ్బా నిజంగా ఇది అసలు సాధ్యమేనా అంటే, ఎందుకంటే ఇదేదో ఒక స్క్రీన్ షేరింగ్ లేదంటే పర్సన్ మాట్లాడడం కాదు కదా, చాలా చిన్న కీస్ ను ఐడెంటిఫై చేయాలి. సో ఇది చిన్న టాస్క్ కాదు, అసలు నిజంగా చేయగలరా అని అనుకున్నాను బ్రదర్. నిజంగా నిజంగా నాకు సాధ్య అసాధ్యమైనది ఏదైనా కలదని దేవుడు అన్నాడు కనుక, అట్లా దేవుని యొక్క దాసుల్ని కూడా ఇక మినిస్ట్రీని కూడా దేవుడు నిజంగా అద్భుత రీతిలో వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అంటే ఏది ఆశించకుండా నిజంగా మీరు ఎటువంటి పరిచయం చేస్తున్నారో దేవుడు మిమ్మల్ని బాగా దీవించిన కాక, మిమ్మల్ని మీ టీంను బ్రదర్. తర్వాత ఇంకొక విషయం అంటే నేను మా బ్రదర్స్ ఫెలో బ్రదర్స్ కి సిస్టర్స్ ఏం చెప్పాలనుకున్నా అంటే, నా దగ్గర చాలా చిన్న కీబోర్డ్ ఉంది, ఉంటే నేను బ్రదర్ని అడిగా, బ్రదర్ ఇది కీబోర్డ్ నేను ప్లే చేయొచ్చా అని. అంటే ఎందుకంటే ముందుగానే వాళ్ళు అంటే కరాఖండిగా చెప్తున్నారు, ఈ రెండు కీబోర్డ్స్ ని మీరు తీసుకుంటే అమౌంట్ కూడా పెద్ద ఎక్కువ కాదు, అది తీసుకుంటే మీరు ప్లే చేయగలరు, భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుంది నేర్చుకునే సమయం అని చెప్పారు. అయితే నేను బ్రదర్ని అడిగా రిక్వెస్ట్, బ్రదర్ ఇది నేను వాడచ్చు నేను చేయొచ్చా అంటే, ఎస్ యూ కెన్ ట్రై అన్నారు. అంటే డిస్కరేజ్ చేయలేదు, డిస్కరేజ్ చేస్తుంటే ఈ రోజు నేను నిజంగా నేను కీబోర్డ్ ప్లే చేసుకోను కదా. అసలు నేను ఎప్పుడు కూడా ఊహించలేదు, నాకు డోలక్ నేర్చుకోవాలంటే ఇష్టం అనమాట, కానీ కీబోర్డ్ అనేది అది బియాండ్ అనుకునేవాడిని, దట్ ఈస్ నాట్ ఫర్ అనుకునేవాడిని. కానీ నిజంగా అద్భుతంగా దేవుడు ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు ఆయన దాసుల ద్వారా మరి ట్యూటర్స్ ద్వారా అక్క అన్న వాళ్ళ ద్వారా కూడా దేవుడు నెరవేర్చుకుంటున్నాను. దీనికి నేను దేవునికే మహిమను ఘనతలు చెల్లిస్తాను. దేవుడు మ్యూజిక్ స్కూల్ ని, బ్రదర్ ని, అగస్టిన్ బ్రదర్ ని, వాళ్ళ ఫ్యామిలీని, తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరిని, బ్రదర్స్ ని, సిస్టర్స్ ని దేవుడు ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యామిలీలో వర్షిప్ ఇప్పుడు మీరు ఈ రోజు ఏదైతే నేర్చుకున్నారో నైట్ మీరు ఫ్యామిలీ పేరులో కూర్చోండి, ఇదే పాట ప్లే చేయండి. రెండు అప్పుడు ఏమవుతాయి అంటే, ఒకటి ఫ్యామిలీ ప్రేయర్ అయ్యింది, ఒకటి మీ ప్రాక్టీస్ అయ్యింది, రెండోది ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్ అయిపోతుంది, రెండు అయిపోతాయి ఒకేసారి. అవునండి, అదనమాట. అందుకే నేను ఏంటంటే, చాలా వరకు 15 క్లాసెస్లో పాట అనేది అవగొట్టడానికి తర్వాత ఇంకొక 1 వీక్లో ఇంకొక పాట వచ్చేస్తుంది మీకు, నెక్స్ట్ వెంటనే మైనర్లు వచ్చేస్తాయి ఇలా అనమాట, స్పీడ్గా వేగం వేగంగా. సో మీరు సహకరించడమే నాకు, మీరు సహకరిస్తే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను నేను, అంతే దట్స్ ఆల్. ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టమైనా సరే నిజంగా ఈరోజు నేను భయపడ్డానండి ఈరోజు క్లాస్ జాయిన్ అవ్వడానికి కూడా. నిన్న ప్రాక్టీస్ చేయాలి, నిన్న మీరు అన్నారు 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలని, నాకు ప్రాక్టీస్ చేస్తే టైం దొరకలేదు, లేట్ నైట్ వచ్చాను, భయపడతానే ఉన్నాను మార్నింగ్, మళ్ళీ నేను ప్లే చేయలేనేమని. కానీ మీరు అన్నట్టు ఫింగర్స్ కూడా ఇంతకుముందు మాకేం తెలియదు, కానీ ఇప్పుడు ఫింగర్స్ ఈజీగా వెళ్తున్నాయి, మైనర్ మేజర్ కొట్టాలంటే సి కార్డు డి కార్డ్ ఈజీగా పడతా ఉన్నాయి. రోజుకి నాకు తెలిసి ఇంకా ఫ్రీగా వాయించేస్తామని నాకు తప్పకుండా అండి. దుబాయ్ నుంచి అండి, చాలా సంతోషం పాస్టర్ గారు. నేను కొన్ని నెలలుగా ఇక్కడ పరిచయం చేస్తున్నాను, అయితే మాకు ఇక్కడ నేను ఉండేది కొంచెం దుబాయ్ నుంచి కొంచెం దూరం అనమాట, ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళు కొంచెం అయితే పాటలు నేనే పాడుకోవాలి, మ్యూజిక్ నేనే వాయించుకోవాలి, డబ్బు కూడా నేనే వాయించుకోవాలి అలా అనమాట. చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము ఎలా మ్యూజిక్ నేర్చుకోవడం ఎలా అని. కొంతకాలం కీబోర్డ్ పెట్టుకొని ఒక 10 సంవత్సరాలు నేర్చుకోలేక తిరిగి ఇండియా మా మేనల్లుడికి ఇచ్చేసానండి. మీరు నేర్పుతున్నారని మా మరదలు దుగ్గిరాల నుంచి జాన్సీ అని తను చెప్పింది అనమాట, ఇలా ఆన్లైన్ లో నేర్పుతున్నారని.
చెప్పినప్పుడు మళ్ళా కీబోర్డు కొన్నానండి. నాతో పాటు అంటే నేను మా అమ్మాయికి నేర్పించాలని కొన్నాను. మా అమ్మాయి పుట్టినప్పుడు తను 10 ఇయర్స్ వచ్చేదాకా తను నేర్చుకోలేదండి. ఎప్పుడు నేర్పినా ఎన్నిసార్లు ఎక్కడ క్లాసు పంపించినా ఒక 1 వీక్ మళ్ళా మానేసేది. కానీ ఇప్పుడు అద్భుతం ఏంటంటే ఈ 15 రోజులు కూడా నేను మిస్ అయినా తన క్లాస్ మిస్ అవ్వట్లేదు. ప్రైజ్లాడండి. నేను ఈవెన్ నాకు కొంచెం నేను వర్క్ లో మార్నింగ్ వెళ్ళిపోతా ఉంటే ఆన్లైన్ నేను డ్రైవింగ్ లో ఉండి కూడా క్లాస్ జాయిన్ అవుతా ఉన్నాను. తనైతే మాత్రం ఏ టైంలో ఈవినింగ్ క్లాస్ జాయిన్ అవుతా ఉంది మిస్ అవ్వకుండా నాకు నేర్పుతా ఉంది. 2 రోజులు ఈవినింగ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను లేట్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఎలా నేను ఏం ప్లే చేయాలి మీరు క్లాస్లో ఏం చెప్పారు అనేది నాకు తన టీచర్ అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ నేను నేర్పాను. నేను చాలా ఆసక్తిగా నేర్చుకుంటుంది. ఈ రోజు పాట ప్లే చేయడం అనేది చాలా సంతోషం అండి. నాకు అనిపిస్తుంది సండే నుంచి నేను కూడా మా చర్చికి కీబోర్డ్ పట్టుకెళ్ళిపోయి ఐ విల్ ట్రై టు ప్లే సమ్ కార్డ్స్. Yes అండి, నిజం. మీరు ప్లే చేసి అంతే. చాలా థ్యాంక్ యూ బ్రదర్ మీ ఎఫర్ట్స్. టీచర్స్ గానీ నిజంగా చూడటం చాలా ఓపిక్ గా ఇందాక సిస్టర్ చెప్పినట్టు ఎక్కడో కూడా మేము మిస్టేక్ చేస్తున్నామా లేదా చూడట్లేదేమో అనుకుంటున్నాం గానీ మేము ప్రాక్టీస్ చేస్తుంది, మేము ప్లే చేస్తుంది కూడా, ప్రతి కీ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. చేసి వెంటనే పాయింట్ అవుట్ చేయడం అనేది చాలా వండర్ఫుల్ అది. ఎందుకంటే ఏమనుకుంటారా అన్నది తర్వాత సంగతి, ఏమనుకోవడం కాదు, నేర్చుకోవడం మనకు ఇంపార్టెంట్, దేవుడిని ఆరాధన చేయడం ఇంపార్టెంట్. కాబట్టి చాలా చక్కగా నేర్పుతున్నారండి. నిజంగా వండర్ఫుల్ మినిస్ట్రీ అండి. మినిస్ట్రీలో ఇది తిరుగులేని మినిస్ట్రీ అని నాకు అనిపిస్తుంది. మేము చేసే కూడా మేము చేసే మినిస్ట్రీ కన్నా మీరు చేసే గొప్ప మినిస్ట్రీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. మీరు ఎన్ని క్లాసులు అటెండ్ అయ్యారండి ఇంతవరకు? ఐడియా ఉందా మీకు? ఏంటండి ఇప్పుడు ఎన్ని క్లాసులు అటెండ్ అయ్యారు మన దగ్గర ఎంతవరకు? ఓకే, అంటే ఈ రోజుకి, ఈ రోజు తారీఖు ఎంత? 15 క్లాసులు చూడండి, 15 క్లాసెస్. అంటే 5 స్టార్ట్ చేసాం మనము, 15 క్లాసెస్ ఎంతవరకు మీకు చెప్పింది? 15 క్లాసులు మీరు పాఠం వాయించారు, అది దట్ ఈస్ ద థింగ్. ఎందుకంటే మీలో కాన్ఫిడెన్స్ నింపడానికి, ఎందుకంటే మనలో చాలా పవర్ ఉంటుంది అండి, చాలా శక్తి ఉంటుంది, అది మనకు తెలియదు. అది మనుషులు ఉన్న పవర్ నేను గుర్తించాను కాబట్టి నేను అలా చేయగలుగుతున్నాను అంతే, దట్స్ ఆల్. వండర్ఫుల్ బ్రదర్, చాలా మంచి టెస్ట్ మరి బ్రదర్. బెంగళూరు నుంచి అమ్మా బ్రదర్ చెప్తున్నారమ్మా, తర్వాత చెప్తే గానీ పాటలు పాడేటప్పుడు రీసెంట్ గా మలేషియాలో వాళ్ళ టీచర్ దొరికారండి. ఆయన ఇంక 2 మంత్స్ అంటే ప్రత్యూట్ గా కాన్సులేషన్ కలిగేవాడిని. కానీ ఇంట్లో నేను మనస్ట్ ఆల్మోస్ట్ ఆయన చెప్పిన కలుస్తా ఉంది. సో విత్ఇన్ ఈ 3 వీక్స్ టైమ్ లో సాంగ్ ప్లే చేయడం అనేది రియల్లీ వండర్ఫుల్. అలాగే బుక్ కూడా చూసానండి. చూసిన వెంటనే చూస్తుంటే ప్లే చేసే వచ్చాక నాకు అర్థమైంది సార్. ఈ రోజు ప్రాక్టికల్ గా నేను చేస్తుంది. అంటే ఫస్ట్ నేను పాస్ అయ్యేటప్పుడు ఈ పాస్ ప్లే చేయగలను కొంచెం తప్పలా ఉంటాయని అనుకుంది. కానీ సింపుల్ గా చేస్తానండి. ఎక్కడో ఒక ఇల్లు చూస్తాను జాయిన్ అవుదామా ఉద్దాన ఆలోచిస్తానండి. కానీ నేను డబ్బులు పెట్టాను బయటకి వెళ్తాను జాయిన్ అవుదాం అనుకుంటా ఉంటే ఒక ఆన్లైన్ ఉన్నారు కదా మీరు ట్రై చేద్దాం వెరీ వండర్ఫుల్. ప్రైజ్ రాడండి, ప్రైజ్ రాడండి. కాబట్టి మా అబ్బాయి జాయిన్ అవుతాడు, నాకంటే కొంచెం అడ్వాన్స్ లో ఉన్నాడు. మనకి ఛాన్స్ రావట్లేదు, నేను తను ప్లే చేస్తున్నాను. ప్రైజ్ రాడండి. ఓన్లీ క్లాస్ లేదండి, సో దాని గురించి ఫాలో అని చెప్తా ఉన్నాను. ప్రైజ్ రాడ్ సార్, ప్రైజ్ రాడండి.
అన్న ప్రైజ్ లార్డ్. ఆ బ్రదర్ పేలాడండి. బ్రదర్ మీరు నేర్పిస్తున్న ఇది విధానము చాలా సంతోషం అనిపిస్తుంది బ్రదర్. చాలా మంచి పని చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. రియల్లీ హ్యాపీ. నేను చాలా సంతోషిస్తున్నా మిమ్మల్ని బట్టి, స్తుతిస్తున్నా. మీ బ్రదర్స్ అంతా కలిసి ఎంత ఓపిక పెయిన్. మీరు చేస్తున్న పరిచయం చాలా మంచి పరిచయం బ్రదర్. ఐఎమ్ సో హ్యాపీ. దీన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తుంటున్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. అమ్మా ఎవరమ్మా? అమ్మా మిమ్మల్ని బట్టి ఈ రోజు ఎలా ప్లేస్ అంటే, అసలు నేను చూసినది కూడా వెళ్ళిపెట్ట, అసలు చేయగలనా చేయలేదు అన్న సందేహం ఎక్కువ ఉండేది నాకు. కానీ ఈ రోజు మీరు మిమ్మల్ని బట్టి నేను ఇక్కడ ఈ ప్లే చేయడానికి చాలా దేవుడు నాకు కృపనిచ్చాడు. అతను బట్టి ముఖ్యంగా వెరీ వెరీ మీకు చాలా కృతజ్ఞురాలని ఉంటాను. ఐ బాట్ బోత్ ద బుక్స్ సార్. రెండు బుక్స్ తీసుకున్నాను. మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. మా పెద్దడైతే ఇంకా నాకన్నా కొంచెం అడ్వాన్స్ ఉన్నాడు. ఆయన బుక్ చూసుకుంటున్నాడు, ఆయనే పాటలు కొట్టేసుకుంటున్నాడు. నాకేమో రాలే. ఈ రోజు మీరు నేర్పించాక కార్డు తో వచ్చింది. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడ్ చూడండి. అంటే హౌ ఈస్ డూయింగ్ చూడండి. ఆయన ప్లస్ పిల్లలు మొత్తం కుటుంబం ఫ్యామిలీ ప్యాక్ అనమాట. చాలా సంతోషం సార్. అంటే అందరూ అంటే కుటుంబం అందరూ నేర్చుకోవాలని కోరుకుంటాం మేము. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు తయారయ్యి నేర్చుకుంటే మరి ప్రభు కోసం బాధపడతారని ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎమాన్యుయల్ హాస్పిటల్ నుండి అన్న. రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. ప్రైజ్ లార్డ్ అండి. ఎమాన్యుయల్ గారు అన్న. అన్న సరే, చాలా థ్యాంక్స్ అన్న. నేను హార్మోనియం ప్లే చేసేవాడిని అన్న. ఓకే ప్రైజ్ లార్డ్. కీబోర్డ్ పండగ చేసేవాడిని. అంటే నాకు కార్డ్స్ తెలియదు. ఓకే ఓకే. ఎవరికైతే నా కార్డ్స్ బోధపడేది కదా, ఎవరు నేర్పిస్తారనేసి ఆలోచిస్తుండేవాడిని. నాకు ఒక బ్రదర్ చెప్పారు మీ విషయమై. ప్రైజ్ లార్డ్. సో వెంటనే జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈ కార్డ్స్ పట్టుకుని వేయటం న్యూ ఎక్స్పీరియన్స్ అన్న. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. సో అంటే కార్డ్స్ నేర్చుకోకుండా వేయటం వేరు, నేర్చుకుని వేయటం వేరు అన్న. ఇట్స్ మెలోడియస్ అన్న. ఎస్ ప్రైజ్ లార్డ్ అండి. ఇంకా నేర్చుకోవాలి అనేది ఉంది. నేను అనుకుంటున్నాను జస్ట్ ఐ మీన్ ఎల్కేజీ లో ఉన్నాను అన్న. నైస్ అండి. నైస్. ఇది చాలా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్న. రియల్లీ వెరీ నైస్. ఎందుకంటే కార్డ్స్ పట్టుకోవటం అనేది నన్నే కన్ఫ్యూజ్ చేస్తా ఉంది. మీన్స్ అంటే ఇంతకు ముందు నువ్వు ప్లే చేసింది వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది నా క్వశ్చన్. ఓకే ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మొత్తం మీకు టోటల్ గా క్లారిటీ వచ్చేసింది. ఎస్ ఎస్ అన్న. ఎస్ అన్న. రియల్. ఓకే. మీరు చాలా చాలా మంచి ప్లేయర్ అయిపోతారు మీరు. బ్రదర్ నాకు ఒక డౌట్ ఉండే. ఈ జూమ్ మీటింగ్ లో మేము కార్డ్స్ ప్లే చేస్తున్నప్పుడు ఎట్లా వాళ్ళు గుర్తుపడతారు మేము తప్పు చేస్తున్నామా లేదని? కానీ టీచర్స్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అండ్ దే ఆర్ వెరీ హ్యావింగ్ లాట్ ఆఫ్ పేషెన్స్. మేము తప్పు ప్లే చేసేది కూడా వాళ్ళు కనిపెట్టేసి లేదు సిస్టర్ మీరు ఫింగరింగ్ రాంగ్ చేస్తున్నారు కరెక్ట్ గా పెట్టండి అని అన్నారు. వాళ్ళు చేసే కరెక్షన్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను అనుకున్నది జూమ్ లో అట్లా అవ్వదేమో, అంటే అందరు గుంపుగా ఉంటారు కదా ఎలా అటెన్షన్ ఇస్తారో అని అనుకున్నాను. కానీ ఇట్ ఈస్ రియల్లీ ఎ బ్లెస్సింగ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. రూబీ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అగస్టిన్ పాస్టర్ గారు. నేను కీబోర్డ్ బయట ఒక 3 మంత్స్ నేర్చుకున్నాను. వాళ్ళు నాకు ఒక 3 కార్డ్స్ నేర్పించారనమాట. అంతే, అది రిపీట్ చేస్తా ఉన్నారు రిపీట్ చేస్తా ఉన్నారు. నాకు కీబోర్డ్ నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. అయితే మీ క్లాసెస్ జాయిన్ అవ్వ 15 డేస్ కూడా అవ్వలేదు,
ప్లే చేయడం స్టార్ట్ చేసాము ఒక పాట. నాకు ఒక పాట ప్లే చేయడం కీబోర్డ్ లో అనేది ఒక డ్రీమ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీ పేరమ్మా? వాణి అండి. వాణి ఫ్రమ్ హైదరాబాద్. అవును. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. చాలా బాగుంది బ్రదర్, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. నేను మామూలుగా సింగిల్ సింగిల్ కీస్ తోని ప్లే చేసేవాడిని పాటలన్నీ, కానీ ఈరోజు కార్డ్ తో ప్లే చేస్తే నాకు ఇది లైఫ్ లో ఇది ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మీ పేరేంటి? ఎక్కడి నుంచి? యు మేడ్ థింగ్స్ వెరీ ఈజీ బ్రదర్. నా పేరు కరుణాకర్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. కరుణాకర్. ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి అండి మీరు? హైదరాబాద్ సార్. ఓకే ఓకే ఓకే. నైస్ అండి. నైస్ సార్. కరుణాకర్ గారు నైస్.